సహస్రానికి భాష్యేంద్ర రాయకూడదు, అందుకని నేను రాయనన్నారు. ఆయన మరునాడు పూజామందిరంలోకి వెళ్ళేటప్పటికి రుణం తీర్చేసిన పత్రాలని పూజామందిరంలో ఉంచింది అమ్మవారు. నీకు రుణం తీర్చేశాను భాష్యం చేయండి. అప్పుడు ఆయన భాష్యం చేశారు, అంతటి మహానుభావుడు. సరే, ఇప్పుడు నేను లలితా సహస్రనామ స్తోత్రము, భాస్కర రాయల వారు, ఆ వ్యాఖ్యాన వైభవము అంటే నేను మొదలుపెట్టిన ఉపన్యాసం ఇంకో దిక్కు వెళ్ళిపోతుంది. కాబట్టి అందులో ధన్య అన్న నామానికి భాస్కర రాయల వారు వ్యాఖ్యానం చేస్తూ ఈ పునర్జన్మ సిద్ధాంతం గురించి ఒక మాట చెప్తారు. మనుష్యుని యొక్క పునర్జన్మ గురించి మనసు ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయాన్ని, శాస్త్ర సంబంధమైన విషయాన్ని, గురు సంబంధమైన విషయాన్ని, దైవ సంబంధమైన విషయాన్ని ఆలోచన చేసిందనుకోండి, అలవాటు పడిపోతే అది ఉత్క్రమణ సమయంలో దాన్నే పట్టుకుంటుంది, అదే ఆలోచిస్తుంది. అందుకే నామం పట్టుకోండి, నామం పట్టుకోండి, వాంగ్మయం పట్టుకోండి, భగవంతుణ్ణి పట్టుకోండి అనడానికి కారణం అదే. మనసుకి ఏది ఇస్తూ ఉంటారో దాన్నే పట్టుకుంటూ ఉంటుంది. పట్టుకుని ఆఖరి స్మరణగా, ఆఖరి ఊపిరిలో, ఆఖరి కదలికలో, ఆఖరిసారి దేని పట్ల మమకారం పెట్టుకుందో దాన్ని స్మరిస్తుంది. ఏది స్మరించారో దాన్ని ఈశ్వరుడు అడుగుతాడు, నువ్వు దీన్ని స్మరించావా లేదా అని అడుగుతాడు. మనసుకుండే బలహీనత బలము కూడా అదే. మీరు నేను చెప్పే మాటని చాలా గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నా. నేను అది మనసు బలహీనత అని నేను మీతో చెప్పట్ల, మనసు యొక్క బలహీనత బలము కూడా అవే అని చెప్తున్నాను. ద్వేషము చేత పట్టుకుంటుంది, రాగము చేత పట్టుకుంటుంది. నాకెవరి మీదో కోపం ఉంటే అస్తమానం తలుచుకుంటుంది, ఇక్కుమాలినాడు నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడని అదే పనిగా తలుచుకుంటుంది. నాకు ప్రేమ ఉన్నా అలాగే తలుచుకుంటుంది. ఇందులో ద్వేషంతో పట్టుకోండి, రాగంతో పట్టుకోండి, మీరు ప్రపంచాన్ని పట్టుకుంటే పునర్జన్మ తిర్యక్, అంటే వెన్నుపం అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా వెళ్ళిపోతాడు. ఇక కర్మాధికారం ఉండదు, ఇక మనుష్యుడు కాడు. పుస్తకం చదవడం, భగవంతుడి నామం చెప్పడం ఇవి సాధ్యం కాదు. మనుష్యునికి ఉన్న గొప్ప వరం ఏమిటంటే మాటయే, మాటయే వరం భగవంతుడిచ్చింది, అది ఉండదు ఇక. కానీ ఈ రాగము ఈ ద్వేషమే మనసుకున్నటువంటి పెద్ద బలం. ఎందుచేత బలమైపోతుందంటే అదే పనిగా మీరు పౌరాణిక వాంగ్మయం మీద, భగవంతుడి మీద, గురువుల మీద అనురక్తిని పెంచేసుకున్నారనుకోండి, మీరు వద్దు అన్నా అది విందో, అది వాళ్ళ దగ్గరికే వెళుతుంది. అయిందానికి కాందానికి అది అస్తమానం తలుచుకుంటుంది. ఏం చేస్తుండనివ్వండి, ఏం చూడనివ్వండి, పరమాచార్య స్వామి వారి జ్ఞాపకం వస్తుంటారు. ఏది చదువుతుండనివ్వండి, మీకు జీవితంలో ఏ సమస్య రానివ్వండి, రామాయణ జ్ఞాపకానికి వచ్చి రామచంద్ర ప్రభు జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఇప్పుడు రాగము చేత కానీ ద్వేషము చేత కానీ నేను రావణాసురుడిలా పాడైపోకూడదు అని ఒక ద్వేషభావం పెట్టుకున్నారనుకోండి రావణుని యందు, ఇప్పుడు ద్వేషభావంతో తలుచుకోవడం సుగుణముల కొరకు అయిపోతుంది. అయిపోయి ఈ రాగద్వేషములు ఏమైపోతాయంటే ఇదే బలం, నేను మీతో చెప్పింది ఇదే. అప్పుడు బలహీనత ప్రపంచాన్ని పట్టుకున్నప్పుడు ఇప్పుడు అది బలంగా మారిపోతుంది. మారిపోయి ఈ మనసే చిట్ట చివరి ఆలోచనలో ఉత్క్రమణ సమయమునందు భగవంతుణ్ణి స్మరిస్తుంది, లేకపోతే శాస్త్రాన్ని స్మరిస్తుంది, గురువుని స్మరిస్తుంది, భగవద్ విషయాన్ని గురించి ఆలోచిస్తుంది. ఆలోచిస్తూ వెళ్ళిపోతే ఈశ్వరుడు మళ్ళీ పునర్జన్మ ఎలా ఇస్తాడంటే ఒక మహాపండితుని కడుపున పుట్టి ఆ మహాపండితునికి కొడుకైన కారణం చేత ఆయన దగ్గరే విద్యాభ్యాసం చేసి అనుష్ఠాన ప్రక్రియ కొనసాగించి మోక్షానికి దగ్గరికి వెళ్ళిపోవడానికి అవకాశం కల్పిస్తాడు. కాబట్టి మనుష్యుని యొక్క శరీరము వలన ప్రమాదం వస్తుందా అంటే నిజానికి శరీరము వలన ప్రమాదం కాదు, మనసు వలననే ప్రమాదం ఉంటుంది ఎప్పుడు. అందుకే త్యాగరాజస్వామి వారి కీర్తనలు చూసినా, శంకరాచార్య స్వామి వారి వాంగ్మయం చూసినా ప్రబోధమంతా దేని కొరకు అంటే మనసు మీద ప్రభావం చూపించడం కొరకే. ఏమండి ప్రవచనం విని మేము చాలా మారేమంటారు, చాలా మారేమంటంలో కాళ్ళు చేతులు ఏమైనా రెండు అంగుళాలు పెరుగుతాయా? పెరగవు. మనసుకి పట్టిన సంస్కారము మారుతుంది. ఇత పూర్వం ఒకలా ఉండేవాడు, ఇప్పుడు ఆ సంస్కారము ఇంకొకలా మారిపోతుంది. మారిపోయి శాస్త్రవిహితమైనటువంటి కర్మ వైపుకి వెళ్ళిపోతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నాకు ఒకప్పుడు ఒక ఆవిడ ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాతో మాట అంటే నేను చాలా మురిసిపోయాను ఆ మాటకి. ఆవిడ నాతో అన్నారు, ప్రతి చిన్నదానికి కొప్పడేవాడిని గురువుగారు, నా భర్త నాతో కలిసి ఉండేవాడు కాదు, భయపడిపోయేవారు నిద్ర లేచిన దగ్గర నుంచి, నా పిల్లలు నా దగ్గరికి వచ్చేవారు కాదు, నా అత్తమామలు పలకరించేవారు కాదు,
తల్లిదండ్రులు పలకరించేవారు కాదు, తోబుట్టువులు పలకరించేవారు కాదు. చిత్రం ఏంటంటే నేను ఎంతో తృప్తిపడేదాన్ని, ఇంత కోపిష్టిదాన్ని, అందరికీ భయం అని. నేను కాకతాళీయంగా ఒక రోజున మీ ప్రసంగం విన్నాను. మీ ప్రసంగం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, కోటేశ్వరరావు సొంతమేం లేదు, అది అదంతా ఋషిప్రోక్తమైందే. నేను చెప్పే ఆ గౌరవం వాళ్ళది. నేను వడ్డించేవాడిని. వంటలు ఒకడు చేయిస్తే కష్టపడి డబ్బెట్టి ఒకడు వడ్డన చేశాడనుకోండి, వడ్డన చేసిన వాడిదా అదంతా ఫలితం, వండించిన వాడిదా? వండించిన వాడిది. ఆయన లేనప్పుడు వడ్డించిన వాడు ఎక్కడున్నాడు? వాల్మీకి, వ్యాసుడు, పోతన వంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి నాలా వడ్డించేవాడు ఉన్నాడు. అది కూడా గట్టిగా అన్నపాత్ర పట్టుకోవడం చేత కాక, ఏదో ఒలికిపోయినా పర్వాలేదు అనుకునేటటువంటి అతి తేలిక పదార్థం పట్టుకునేటటువంటి అల్పజీవిని నేను. నేనెంతటి వాడిని? నాది ఆ గొప్పని నేను చెప్పట్లేదు, అది ఋషుల వైభవం. ఆవిడ ఒక మాట అన్నారు నాతో, ఎంత అసహ్యకరమైన జీవితం జీవిస్తున్నానో నాకు అర్థమైందండి. ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాను, నా అత్తమామల్ని ప్రేమిస్తున్నాను, నా పిల్లలు ఎంతో చేరికగా వస్తారు. అమ్మా మాకు అప్పుడు ఎంత భయం వేసేదో, ఎంత మారిపోయావమ్మా అంటారు. నేను ఇప్పుడు చిరునవ్వు నవ్వుతున్నాను. మీకు నేను ఇలా చెప్పకపోతే కృతజ్ఞురాలను అవుతానని నేను ఫోన్ చేశానండి అన్నారు. నేను ఎంతో సంతోషించాను. అది ఇప్పుడు చెప్పండి, ఒక ప్రవచనం, ఒక మంచి మాట వినడం, ఒక మంచి పుస్తకం చదువుకోవడం దేని మీద ప్రభావం చూపించడం కోసం? కర్మేంద్రియముల మీద తిన్నగా దాని ప్రసారం ఏం ఉండదు. చేతిలో కొత్త మార్పేం రాదు, కాళ్ళకి కొత్త మార్పేం రాదు, కంటి చూపులో కొత్తగా మార్పేం రాదు. అప్పుడు చూస్తాడు, ఇప్పుడు చూస్తాడు. అంతకుముందు చూసిన చూపులో తమకం ఉంది, ఇప్పుడు చూసిన చూపులో కంచి కామాక్షి కనపడుతుంది ఆయనకి. ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీమూర్తి ఎందు లోపలి భావన మారింది, మనసు మారింది. ఇప్పుడు ఆయనకి ప్రతివారిలో కామాక్షి పరదేవత కనపడుతోంది. చూడడంలో తేడా ఉందా? కన్ను ఏమైనా కొత్తగా వచ్చిందా? లేదు. కానీ ఆయన ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాడు. ఇతపూర్వం అదే కంటితో చూశాడు, అధపాతాళానికి కిందకి దిగిపోయాడు. చూడకూడని చూపు చూసింది కన్ను కాదు, మనస్సు. ఆ మనసుకి సంస్కారం కావాలి. ఆ మనసుకి సంస్కారం అందించేది ఏది అంటే కేవలము రెండే అందిస్తాయి, ఒకటి శాస్త్రం.